సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరంపల్లి గ్రామంలో కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర నేటితో ముగిసిందని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు 2,38,857 రూపాయల ఆదాయం వచ్చిందని ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక సిఐ పరశురామ్ గౌడ్, ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కొడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాఘామాస్య జాతర సందర్భంగా స్వామివారి ఉత్సవములు 4 రోజుల పాటు అత్యంత వైభవముగా జరిగినవి. ఈరోజు దేవాదాయ శాఖ సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి విశ్వనాథ శర్మ గారి ఆధ్వర్యంలో హుండీలు విప్పి లెక్కించడం జరిగింది. ఇటు హుండీలు హుండీ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు మరియు ఎంపీటీసీ గారు, అలాగే పోలీసు సిఐ గారు, ఎస్ఐ గారి సమక్షంలో, పోలీస్ సిబ్బంది అందరి సమక్షంలో, ఆలయ సిబ్బంది సమక్షంలో విప్పి లెక్కించడం జరిగింది. ఇటు హుండీలలో 2,38,857 రూపాయల ఆదాయం రావడం జరిగింది. అలాగే గత సంవత్సరం 2,31,803 రూపాయలు వచ్చినవి. ఈ సంవత్సరం 7,54 రూపాయల ధనంగా ఎక్కువ ఆదాయం పెరగటం జరిగింది. ఇటు ఆదాయమును దేవస్థానం బ్యాంకు నుండి జమ చేసి దేవాలయ ఖర్చుల నిమిత్తం మరియు అభివృద్ధికి వాడటం జరుగుతుందని మీ ద్వారా తెలియజేయడం జరిగింది. 19వ సంవత్సరంలో ఈ ఏటేటా జరుగుతున్న ఈ కూడవెల్లి రామలింగేశ్వర దేవస్థానం జాతర ఘనంగా జరిగింది. ఎలాంటి అనర్థాలు లేకుండా పోలీస్ బందోబస్తు కూడా చాలా చక్కగా జరిగింది. భక్తులు, లక్షలాది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకొని దైవ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పత్రికా విలేకరులకు సహకరించిన వారందరికీ